సంగీత అభిమానులందరికీ నమస్కారం అండి. మరి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే ఈ కోవిడ్ సమయంలో డాక్టర్స్ అందరూ మనకి అడ్వైజ్ చేసేది ఏంటంటే వారు చెప్పేటటువంటి పారిశుద్ధ్యం, మాస్కులు వేసుకోవటం, విటమిన్స్తో కూడిన ఆహారం తీసుకోవటం, అదే కాకుండా మానసిక ఉల్లాసం చాలా ముఖ్యమని చెప్తున్నారండి. అది పాటలు అలా పాటలు పాడినా విన్నా కలుగుతుందని మనందరికీ తెలుసు. ఆ దృష్టిలో అదే దృష్టిలో మేము ఒక చక్కటి కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాలు ఉంటాయండి, భక్తి గీతాలు, జానపద గీతాలు, రొమాంటిక్ చిలిపి కవింపు పాటలు, తర్వాత సాహిత్యపు విలువలున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ లలిత కళారాధన, ఇటువంటి ఎన్నో చక్కటి పాటలు ఏరి కోరి ఒక పుష్పగుచ్చంలాగా తయారు చేసి ఒక బొకే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనకందరికీ ఆరాధ్యులు ప్రియతములు అనేటువంటి శ్రీ బాలు గారి ఆరోగ్యం తొందరలో కుదుటపడి వారు మళ్ళీ మళ్ళీ మన మధ్యకు వచ్చి పాటలు పాడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తూ అనేటటువంటి పాటలు మనం పాడుకుందాం. చక్కగా ఈ సాయం సమయం చక్కగా గడుపుకుందాం. ఇప్పుడు గాయని లలితారావు గారు ఈరోజు షీఈస్ ది ఓన్లీ సింగర్. ఐ రిక్వెస్ట్ హర్ టు కమ్ అండ్ స్టార్ట్ విత్ ఎ ప్రేయర్ సాంగ్. లలితారావు గారు హలో, నమస్తే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలియజేసుకుంటూ ముందుగా ఎంతోమంది దేశం కోసం త్యాగమూర్తులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇలా హ్యాపీగా ఉంటాను కారణం. సో వారందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గాంధీ పుట్టిన దేశం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్త ప్రార్థనా గీతం అనంతరం అండి. వచ్చే మొదటి పాట గాంధీ పుట్టిన దేశం. గాంధీ పుట్టిన దేశం ఈ పాట గాంధీ పుట్టిన దేశం చిత్రం నుంచి 1973లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మల్లవరపు గోపి గారి రచనలో నటభైరవి రాగంలో కోదండపాణి గారు అద్భుతంగా స్వరపరిచినటువంటి ఈ పాట మీకోసం. ఆనాడు సుశీల్ గారు పాడారు, ఈనాడు లలితారావు గారు కళ. గాంధీ
రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం రఘుపతి రాఘవ రాబోయే పాట అండి. గోదావరి చిత్రం నుంచి 2006 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రానికి
మ్యూజిక్ డైరెక్షన్ రాధాకృష్ణ గారు వహించారు. మనకి చాలా అద్భుతమైనటువంటి సంగీతం అందించారు ఆయన. ఆ మూవీలో వేటూరు సుందరరామమూర్తి గారు ఒక చక్కటి పాట రామ చక్కని సీత, ఆయన వాడిన పదజాలం సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉండండి. ఒక చోట ఆయన అంటారు, మధుర వదన నళిన దళన మనవి వినరా రామ అంటూ రామలవారిని వేడుకుంటున్నాను. ఈ పాట ఇప్పుడు మన ముందు లలితారావు గారు ప్రజెంట్ చేస్తారు. మూవీలో గాయత్రి పాడారు లలితారావు గారు. మరి నెక్స్ట్ రాబోయేటువంటి అద్భుతమైన పాట అండి, కళ్యాణి చిత్రం నుంచి మన ప్రీతమ సీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి పాట లలిత కళారాధనలో. ఇది బాలు గారు పాడారు. వారి ఆరోగ్యానికి మనం అందరం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం.
వారిని భగవంతుడు సర్వదా దీవించాలని ఈ పాట మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఇది రమేష్ నాయుడు గారు రాగ్ భైరవిలో అద్భుతంగా స్వరపరిచినటువంటి పాట అండి. మీ ముందు లలితారావు గారు ప్రజెంట్ చేస్తారు బాలుగారి పాట. బాలు గారు ఫుల్ ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు వచ్చి చక్కగా ఆయన హాయిగా పాడాలని కోరుకుంటూ ఈ పాట. See?
మరి బాలు గారు పాడినది మరొక అద్భుతమైన దేశభక్తి గీతం అండి. ఈ గీతం రాక్షసుడు భూమి నుంచి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అద్భుతంగా రచించినటువంటి గీతం. యమన్ కళ్యాణ్ రాగంలో సాగే ఈ గీతం మన బాలు గారు పాడారు. జయ 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 ప్రియ భారత్. ఈ గీతాన్ని ఆలపించడానికి మీ ముందుకు లలితారావు గారు వస్తున్నారు. రండి లలితారావు గారు. जय 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 प्रिय भारत जननी दिव्य धात्री. जय 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 प्रिय भारत जननी दिव्य धात्री. जय 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 सत सहस्र नर नारी हृदय नेत्र. जय 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 प्रिय भारत जननी మాకు చక్కటి ఫీడ్బ్యాక్ వస్తుందండి. వాయిస్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ. సురేష్ కొంచెం పిక్చర్ క్వాలిటీ కొద్దిగా అలిగినట్టు వస్తుందని చెప్పారు ఒకసారి, అది కొంచెం మీరు చూసుకోండి. మరి నెక్స్ట్ ఒక హుషారని పాట అండి, రాబోయే పాట అనురాగం చిత్రం నుంచి 1963లో రిలీజ్ అయిన ఈ మూవీ నుంచి మల్లాదివారి గీతం పెండ్యాల గారి సంగీతంలో భానుమతి గారు పాడినటువంటి పాట సన్నజాజి తీవులు. మన ముందుకి లలితారావు గారు తీసుకొస్తారు. రండి లలితారావు.
सन्न जाजि दीवेलोय संपंगे पोलोय सन्न जाजि दीवेलोय संपंगे पोलोय चिलिपी सिंगारुलो पापल सिरलोलिके चिन्नारुलो మరి బాలుగారు అద్భుతంగా గానం చేసినటువంటి మరొక సాంగ్ అండి మానవుడు దానవుడు చిత్రం నుంచి ఈ చిత్రం 1972లో విడుదలైంది ఇది సినారయ్య గారి గీతం మరి పాట అంటే మనకి ఒళ్ళు గగురు కురుస్తుంది ఎందుకంటే డాక్టర్స్ మనకి ప్రాణదానం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మరి వారు చేస్తున్న సేవల్ని నిజంగా చాలా శ్లాఘనీయం అటువంటి డాక్టర్స్ మీద ఒక చక్కటి చరణం రాసినటువంటి సినారయ్య గారికి వందనాలు సమర్పించుకుంటూ ఇది అశ్వత్థామ గారి సంగీతంలో చంద్రకోశ రాగంలో స్వరపరిచినటువంటి సినారయ్య గీతం ఇందులో నుండి ఒక చోట డాక్టర్స్ గురించి చెప్తూ గుండెకు బదులుగా గుండె నమర్చి కొన ఊపిరులకు ఊపిరిలోది ఎంత చక్కటి సాహిత్య ప్రయోగం చూడండి ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు లలితారావు గారు అణువు అణువును
మనిషిని మనిషే పరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగే నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికే అమర జీవులై వెలిగిన మూర్తుల అద్భుతంగా సాగుతున్న ఈ సంగీత విభావంలో మరొక చక్కటి దేశభక్తి గీతం అండి. పవిత్ర బంధం చిత్రం 1996లో వచ్చిన ఈ చిత్రానికి ఆరుద్ర గారు అందించినటువంటి ఒక చక్కటి గీతం. అయితే మనం చూస్తే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదు అని అనిపిస్తుంది మనకి. రాజేశ్వరరావు గారు స్వరపరిచినటువంటి ఈ గీతం హనుమంతోడి రాగంలో స్వరపరిచారు అద్భుతంగా. ఈ పాటను మరి మీ ముందుకు నేనే తీసుకొస్తున్నాను.
గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా సస్యశ్యామలదేశం అయినా నిత్యం క్షామం సస్యశ్యామలదేశం అయినా నిత్యం క్షామం ఉప్పు పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరువుకే లోటు గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా సమ్మెఘెరావు దొమ్మి బస్సుల దహనం రూఢి సమ్మెఘెరావు దొమ్మి బస్సుల దహనం రూఢి శాంతి సహనం సమధర్మంపై విరిగెను గూటలాటి అధికారంపై వెలుగులాటలో అన్నాదమ్ముల పోటీ హింస దేశం ఏమవుతుంది దేశం గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్ అర్హత లేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓయే సిఫార్సు లేని శ్మశాన ముందు దొరకదు రవంత చోటు పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకి భోజం గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత అభిమానులందరికీ మరోసారి వందనాలు సమర్పించుకుంటూ మరి నెక్స్ట్ షోలో బై లలితారావు గారు అని నిన్న ఇప్పుడు పాడబోయే పాట మదిలో విరిసిన. సో ఈ పాట విజయ నిర్మల్ గారి మీద చిత్రీకరించారండి. ఇది ఒకసారి కృష్ణ గారు విజయ నిర్మల్ గారి ఇంట్లో ధర్మారావు గారు బుక్ రిలీజ్ ఫంక్షన్ చేశారు. అందులో నాకు ఇచ్చారు అవకాశం, పాడే అవకాశం. అక్కడ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ దగ్గరే పక్కనే కూర్చొని పాడామంట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత మంచి అవకాశం ఇచ్చింది ధర్మారావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మరి రెండు కుటుంబాల కథ చిత్రం నుంచి అండి ఘంటసాల గారి సంగీతంలో సుశీల్ గారు అద్భుతంగా గానం చేసినటువంటి ఈ పాట మీకోసం మరి అద్భుతంగా సాగుతున్నటువంటి ఈ సోలో సంరంభంలో మరి రాబోయే పాట అండి డాన్స్ మాస్టర్ చిత్రానికి వేటూరు గారు రచించినటువంటి పాట ఇళయరాజు గారి మ్యూజిక్లో ఇది ఒక విశేషం రానేలా వసంతాలే చిత్రగారు ఆ రోజు పాడితే ఈరోజు మరి మన ముందుకు లలితారావు గారు తీసుకొస్తున్నారు ఈ పాట అడ్జస్ట్మెంట్స్ ఉంటే చెప్పండి సురేష్
సంగీత అభిమానులందరికీ ఈ ప్రోగ్రాం వీక్షించినటువంటి మరి ఇక్కడి నుంచే కాదంటే అనేక సిటీస్ నుంచి స్టేట్స్ నుంచి కూడా వ్యూవర్స్ వస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ రాబోయే పాట సతీ అనసూయ చిత్రం నుంచి. ఇది 1957లో రిలీజ్ అయినటువంటి చిత్రం. ఆదినారాయణరావు గారి సంగీతంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం ఆలయమేళ అర్చన లేల. సుశీల్ గారు పాడిన ఆనాడు పాడిన పాట ఈరోజు మీ ముందుకు లలితారావు గారు తీసుకొస్తారు.
గుడులేలా యాత్రలేలా పతి దేవుని పద సన్నిధి మించినది లేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థం కాదా విశిష్ట అతిథి ముఖ్యాతిథులు వారు కాసేపట్లో వారి సందేశాన్ని అందించడానికి రాబోతున్నారండి. ఈలోపుగా ఒక చక్కటి దేశభక్తి గీతం, మరొక చక్కటి దేశభక్తి గీతం. మరి ఇది కూడా సుశీల్ గారు పాడినటువంటిది, కోడల దిద్దిన కాపురం నుంచి. 1970లో రిలీజ్ అయిన ఈ మూవీకి నారాయణ రెడ్డి గారు అద్భుతంగా రాసినటువంటి పాట. మరి పెండ్యాల గారు, టీవీ రాజు గారి దర్శకత్వంలో స్వరపరిచారు. ఈ పాట మీ ముందుకు లలితారావు గారు తీసుకొస్తున్నారు. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం మరణం.
ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ రఘురామ్ గారు వచ్చే ముందండి ఇంకొక చక్కటి గీతం మీకోసం. బంగారు తిమ్మరాజు ఈ చిత్రం 1964 రిలీజ్ అయింది. వేటూరు గారి గీతం నాగమల్లి కోనలోను. ఎస్పి కోదండపాణి గారు స్వరపరిచినటువంటి ఈ గీతం. పహాడీ రాగంలో స్వరపరిచారు వారు. అప్పుడు జమునారాణి గారు పాడితే ఇప్పుడు మన ముందుకు లలితారావు గారు తీసుకొస్తున్నారు ఈ పాట. చక్కగా సాగుతున్నటువంటి ఈ సంగీత విభావరిలో మరి మీ అందరికీ మరోసారి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే పాట అండి ఆడబ్రతుకు చిత్రం నుంచి 1960 రిలీజ్ అయినటువంటి ఈ పిక్చర్కి విశ్వనాథన్ రామమూర్తి గారు సంగీతం సమకూర్చారు. ఆపేరి రాగంలో వారు స్వరపరిచినటువంటి ఒక అద్భుతమైన గీతం సుశీల్ గారు ఆ రోజు పాడితే ఈరోజు లలితారావు గారు మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. పిలిచే నా మదిలో చాలా పాపులర్ సాంగ్ లలితారావు గారు.
క్షమించాలండి. సహజమైనంత వరకు సుదర్శన్ గారు చాలా చాలా బాగా చేస్తారు, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఎక్కడైనా అక్కడక్కడ నెక్స్ట్ రాబోయేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి సోలో గీతం అండి, ఆత్మగౌరవం చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో సుశీల్ గారు గానం చేసినటువంటి పాట అందను నేడే అందని చాటల్లి. ఈ పాట మన ముందుకు లలిత రావు గారు తీసుకొస్తున్నారు. Thank you.
మరి మన శ్రోతల్లో చాలామంది హిందీ అభిమానులు కూడా ఉన్నారండి. ఒక చక్కటి హిందీ గీతం మీ ముందుకు తీసుకొస్తున్నాము. జైసే రాధానే మాల చెప్పు. जैसे राधा ने माला जपी शाम की, जैसे राधा ने माला जपी शाम
మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఓలేటి పార్వతీశం గారు లైన్లో ఉన్నారండి. వారికి స్వాగతం, సుస్వాగతం. వారిని గురించి పరిచయం అసలు ఎవరికి అక్కర్లేదు అనుకుంటున్నాను. ఒక గొప్ప వక్త, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారికి మరి స్వాగతం పలుకుతూ ఫస్ట్ హాఫ్లో అనేక దేశభక్తి గీతాలు, బాలుగారు పాడినటువంటి అనేక పాటలు లలితారావు గారి కళలో విన్నాము. ఇప్పుడు ఓలేటి పార్వతీశం గారి సందేశం అటుపేమిట అలాగే మన బత్తాడి రాజు కిన్నెర. ఒక రెండు పాటలు విన్న తర్వాత మరి ఓలేటి వారికి మద్దాళ్ళ రఘురామ గారికి నాదొక పాట వినిపించాలనుకుంటున్నాను. పిబి శ్రీనివాస్ గారి పాట అండి. స్వాగతం సార్, ఓలేటి పార్వతీశం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్, అది ఆత్రేయ గారి గీతం అండి. పిబి శ్రీనివాస్ గారు పాడగా మనకి చాలా ప్రియమైనటువంటి పాట ఇది. నెంజిల్ ఒక ఆలయం తమిళంలో వచ్చింది ఫస్ట్ ఈ మూవీ. నెంజిలో రాలయం తర్వాత మరి తెలుగులో అదే రీమేక్ చేయడం జరిగింది, మనసే మందిరం. మరి అదే మూవీ మళ్ళీ దిలేక్ మందిర్ అని హిందీలో కూడా తీశారు, చాలా హిట్ మూవీ. ఎంఎస్ విశ్వనాథన్ గారు మిశ్రమ కీరవాణి రాగంలో స్వరపడుతున్నటువంటి ఈ పాట తలచినదే జరిగినదా. అందులో ఆత్రేయ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మన ముందుకు తీసుకొచ్చారు. ప్రేమ పవిత్రం, పెళ్ళి పవిత్రం, ఎది నిజమో బంధం. ఈ పాట మీకోసం. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో, మొదలిడు గాథ ముగిసేదెందు మనుషుల బ్రతుకులలో. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. మనసునకెన్నో మార్గాలు, కనులకు ఎన్నో స్వప్నాలు, ఎవరొస్తారో ఎవరుంటారో ఏమోనో మన కలలు. మనసునకెన్నో మార్గాలు, కనులకు ఎన్నో స్వప్నాలు, ఎవరొస్తారో ఎవరుంటారో ఏమోనో మన కలలు.
నిదలో ఒకరే కుదిరినాడు మనసే ఒక స్వర్గం ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం తలచినదే జరిగినదా దైవం వెందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం ఇది నిజమో బంధం ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకునకే గమ్యం ప్రేమ పవిత్రం పెళ్ళి పవిత్రం ఇది నిజమో బంధం ఎది అనురాగం ఎది ఆనందం బ్రతుకునకే గమ్యం మంచి చెడు సహజం ఇది సత్యం హిందుల ఖేదం తలచినదే జరిగినదా దైవం హిందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రఘురామ్ సార్ పార్వతీశం సార్ లైన్లో ఉన్నారండి పార్వతీశం సార్ రఘురామ్ గారు కూడా లైన్లో ఉన్నారు నమస్కారం నమస్కారం లలిత గారు నమస్తే సార్ మా అదృష్టం మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వినపడుతుంది వారు వచ్చే ప్రయత్నంలో ఉన్నారండి మీ సందేశం వినిపించండి సార్ ఇంకో పాట ఇది బాలుగారు పాడిన పాట బాలుగారు అప్పుడు సార్ పార్వతీశం గారికి కొంచెం బ్రీఫింగ్ ఇస్తున్నానండి ఫస్ట్ హాఫ్లో అద్భుతమైనటువంటి దేశభక్తి గీతాలు ఒక 10 దేశభక్తి గీతాల వరకు లలితారావు గారు ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే మరి బాలుగారిని పూర్తి స్వస్థతతో మన ముందుకు మళ్ళీ రావాలని చెప్పి వారు పాడినటువంటి పాటలు కొన్ని ప్రజెంట్ చేశాము రఘురామ్ గారు కూడా వచ్చారండి వారు కూడా వారి సందేశం మనకి ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాము సార్ మీ సందేశం ఒక ఒక పాట అయిన తర్వాత ఓకే సార్ అది రఘురామ్ గారు కిన్నెర రఘురామ్ గారు సార్ నమస్తే సార్ కిన్నెర రఘురామ్ నమస్తే సార్ హలో లలిత గారు మా దేశభక్తి గీతాలు ఫోటో వస్తుంది
రఘురామ్ గారి విజువల్ వీడియో రావాలి. వాళ్ళు ఫోటోనే పెట్టమన్నారు, అది రావట్లే ఇంకా. కోదండ పని గారు గాంధీ పుట్టిన దేశం చిత్రానికి అద్భుతంగా స్వరపరిచినటువంటి పాట. సుశీల గారు, కార్యక్రమం బిగినింగ్లో ఒకసారి అది పాడటం జరిగింది. ఈ అద్భుతమైన సాంగ్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమని మన రఘురామ్ గారు వోలెట్ భారతదేశం గారు కోరుతున్నారు. వారి కోరిక మేరకు ఈ పాట లలితారావు గారు. నీ బాటను నడిచే బలమివు, నీ బాటను నడిచే
సార్ ముఖ్య అతిథి సందేశం కోసం ఎదురు చూస్తున్నామండి. శ్రీ రఘురామ్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాము. సార్ రఘురామ్ గారు లైన్లో ఉన్నారా? జూమ్లో మీరు వీడియో ఆన్ చేయాలంటున్నారు. ఓకే అండి. ఎస్ సార్, ముందుగా సంగీత ప్రియులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా రావు గారు, లలితారావు గారు చక్కటి కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం రోజున ఏర్పాటు చేశారు. వారి ఇద్దరికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హలో, మీ ఫోన్ ఒకసారి పక్కన సౌండ్ బటన్ నొక్కి డిక్లైన్. ఇప్పుడు వస్తున్నా? ఇప్పుడు వస్తా. రావు గారు, లలిత గారు ఎప్పుడు ఎక్కడ కార్యక్రమం పెట్టినా చారా గణసభ అవ్వచ్చు, రవీంద్ర భారతి అవ్వచ్చు, నేను తప్పకుండా వెళ్ళి ఆ పాటలన్నీ వింటుంటాను. ఈ గత 10 సంవత్సరాలుగా బాగా సాధన చేసి వాళ్ళిద్దరూ ఒక జంటగా సంగీతాన్ని ప్రేమించుకుంటూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనాడు నన్ను మా ఒలేటి గారిని పిలవడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇక ముందు కూడా ఇలా ఆన్లైన్లో వాళ్ళు చక్కటి సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వాతంత్ర దినోత్సవం రోజు నేను ఉదయం లేవంగానే మా ఓలేటి గారు ఒక చక్కటి స్వాతంత్ర గీతం ఒకటి పెట్టారు వాట్సాప్లో. అది విని ఈరోజు నా కార్యక్రమాలను ప్రారంభించాను. అది నా వారు రాశారు ఓలేటి గారు. నల్లూరు సుధీర్ కుమార్ దర్శకత్వంలో వాణి జయరామ్ గారు పాడిన వందనం అనే పాట, అది నేను ఆ గ్రూపులు అన్నింటిలో పెట్టాను. వాళ్ళందరూ కూడా విని చక్కటి పాట రాసిన ఓలేటి గారికి అభినందనలు తెలియజేశారు. ఈ జూమ్ ద్వారా కూడా నేను కూడా వారికి అందరి తరపున కూడా ఆ పాటకి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి రోజుల్లో అటువంటి పాటలు రాయడం అవసరము, మన అందరము వినడం కూడా చాలా అవసరం. సినిమా పాట అనేటువంటిది కావాలి, ప్రతి మనిషికి కావాలి. దాంతోపాటుగా ఒక భక్తి సంగీతం, ఒక దేశభక్తి గీతం, ఒక లలిత సంగీతం, ఈ మూడిటిని మనం అతన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఇప్పటి జనరేషన్ మీద ఉంది. తర్వాత జనరేషన్ వాళ్ళకి లలిత గీతం అంటే మనం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ లలిత సంగీతము, దేశభక్తి గీతాన్ని మనం ప్రోత్సహించడానికి లలితారావు రావు గారు లాంటి వాళ్ళందరూ వారు పాడే ప్రతి కార్యక్రమంలో 30 పాటలు పాడుతుంటారు. కనీసం 3 పాటలన్న లలిత సంగీతం, దేశభక్తి గీతాలు కూడా వాళ్ళు పాడితే దానికి నా బోటు వాళ్ళందరం కూడా ప్రేక్షకులుగా ఆనందిస్తాము. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక ఆర్గనైజరే కాకుండా ఎదుగుతున్న కవిని. ఒక కవిగా 4 అక్షరాలు కాగితం మీద పెట్టని వాళ్ళ ఆంధ్ర ప్రభలో ఆ కవిత వచ్చింది. అది కూడా నేను చదివి నేను విరమించుకొని
ఈ పాటలన్నీ వింటూ ఉంటాను. దాని పేరు స్వేచ్ఛాభారతికి మరో విజయం. అప్పుడేమో మన దేశ సంపద పైన కన్ను, ఇప్పుడేమో మన ఆరోగ్య భాగ్యం పైన కన్ను. ఆనాడు తెల్లదొరలనే విదేశీయులు, ఈనాడు విదేశాల్లో పుట్టిన విషబీజాలు. అది నీతిమాలిన తనం, ఇది నిర్లక్ష్యపు స్వభావం. అప్పుడు ఇప్పుడు పొరుగు దేశపు రాక్షసత్వం ఈ బంగారు దేశాన్ని పట్టి పీడించింది. ఆ రోజు ఒక ఖద్దరు గొంతు కంగుమంటే జాతి మొత్తం ప్రతిధ్వనించింది. ఈరోజు ఒక నేత దీపం వెలిగిస్తే అది ధన్వంతరి రూపమై దేశమంతా ప్రకాశించింది. అహింస, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, ఆయుధాలు నాడు, ముఖాన మాస్కు, భౌతిక దూరం, పరిశుభ్రత, తిరుగులేని ఉపకరణాలు నేడు. సమరయోధులకు, ధన్వంతరులకు శ్వేత వస్త్రాలే అస్త్రాలు. స్వేచ్ఛాభారతికి మరో విజయం తజ్జం. ఇది నేను స్వర్ణోత్సవ భారతి వచ్చే సంవత్సరం మనం చేసుకున్న సందర్భంగా, ఒక సంవత్సరం ముందరగా మనం 74వ స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాసినటువంటి 4 లైన్లు. ఇక మరొక్కసారి దంపతులు, సంగీత ప్రియులు రావు గారిని, లలితారావు గారిని శుభాకాంక్షలు తెలియజేసుకు మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ నుంచి రావాలని కోరుకుంటూ, నాబోటి వాళ్ళ అభిమానులు కూడా దీంట్లో పాలు పంచుకునే అవకాశం కల్పించాలని వారికి విన్నపం చేసుకుంటూ, మా ఓరేడి పార్థీ సంఘానికి, మనందరికి కూడా స్వాతంత్ర భరోసా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మీ కవితలు నేను రెగ్యులర్ గా చదువుతూ ఉన్నాను, మీకు మెసేజెస్ కూడా పెడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి రచనా ప్రసంగం చేస్తున్నారు మీరు, మీకు ధన్యవాదాలు. మరి మా కార్యక్రమానికి వచ్చేసినంత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మహావక్త, చక్కటి సాహిత్య ప్రియులు ఓలేటి గారిని ఆహ్వానిస్తున్నాను వారి సందేశం ఇవ్వమంటూ. దేశభక్తి ప్రపూరితమైన వాతావరణంలో దేశమంతా ఉన్న సమయంలో దంపతులు ఇద్దరు దానికి అనుబంధంగా ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం, టివి రావు గారు, లలిత గారు వారిద్దరికీ ముందు నా శుభాకాంక్షలు. ఇతపూర్వమే గౌరవ అతిథిగా దీంట్లో పాల్గొన్నటువంటి కినెర సంస్థ కార్యదర్శి, దాదాపు 4-4.5 దశాబ్దాల పైగా సాంస్కృతిక రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న కార్యకర్త, ఇటీవలి కాలంలో కవితల కర్త కూడా అయినటువంటి మద్దాళి రఘురామ్ గారికి, పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. నిజానికి దంపతులిద్దరూ ఒకే రంగంలో అభిరుచి కలిగి ఉండడం అనేది అరుదుగా జరిగేటువంటి విషయం. రావు గారు వృత్తిరీత్యా ఎక్కడో ఖండాంతరాలకు అవతల ఉద్యోగాలు చేసి తిరిగి మళ్ళీ మాతృభూమి పైన, జన్మభూమి పైన ఆయనకు ఉన్నటువంటి మమకారం కోసం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి వారి భార్యతో కలిసి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కేవలం వాళ్ళిద్దరే కాకుండా చాలా మంది గాయనీ గాయకుల్ని ఈ కార్యక్రమాలలో భాగస్వాములు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక విశేషం. అంటే తమకున్నటువంటి కళానురక్తిని 10 మందితో పంచుకోవడం, అటువంటి అనురక్తి కలిగిన వాళ్ళందరినీ దీంట్లో చేరదీయడం, ఇవన్నీ గొప్ప విశేషం. అందుకే ప్రత్యేకంగా వారిని నేను అభినందిస్తున్నాను. ఇంతకు ముందు మన రఘురామ్ గారు ఈ మధ్య ఆయన అన్నారు, నేను అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉన్నాను. ఆ
కవితలు రాయడం అనేది ఒక కార్యకర్తకి అదనంగా అంది వచ్చినటువంటి ఒక అదృష్టం నేను భావిస్తాను. అంటే ఏదో ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉంటాడు. అయితే వ్యక్తీకరించేటువంటి స్థితికి చేరితే కవిగా బహిర్గతం అవుతాడు, లేదంటే అంతర్ముఖుడే లోపలే ఉంటాడు. అటువంటి ప్రయత్నం ఇవాళ రఘురామ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఈ నేపథ్యానికి సరిపడినట్టుగా, అంటే ఈవేళ ఈ రోజు యొక్క ప్రత్యేకతకు సరిపడినట్టుగా కవితను తీసుకొచ్చాను చదవడం. నేను ఆయన ఏవో చాలా కవితలు రాశారు, ఒకటో రెండు గ్రంథాలు కూడా ఇప్పటికే ముద్రణలోకి వచ్చే త్వరలో ఇంకా వస్తాయేమో అని చేత నేపథ్యానికి అనువుగా ఆయన చదవడం కవిత చాలా చక్కటి కవిత. వారికి అభినందన. స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి విశేషాలని ఇవాళ తరానికి చెప్పవలసినటువంటి ఒక అవసరం మనందరి మీద ఉంది. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, ఏదో జెండా ఎగరేస్తాం, ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద మాట్లాడతారు వింటారు, లేదా మన ఆఫీసుల్లో కార్యాలయాల్లో పాఠశాలల్లో జరుగుతూ ఉంటుంది. ఇంతకు మించి ఈవేళ వర్తమాన తరానికి స్వాతంత్రోద్యమం గురించి తెలిసినటువంటి దాఖలాలు లేవు. కాలం గడిచిపోతున్న కొద్దీ ఇది చెప్పవలసిన బాధ్యత మనపైన ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక ఘనత భారతదేశానికి ఉంది. అది ఏమిటంటే అహింసాయుతమైనటువంటి పోరాటం జరిపి దేశానికి స్వాతంత్రం సముపార్జించినటువంటి దేశం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఆ ఏకైక దేశం భారతదేశం. అంటే ఒక్క రక్తపు చుక్క చిందకుండా మన సహాయ నిరాకరణ, మన విదేశీ వస్తు బహిష్కరణ, మన అహింసాయుత పోరాటం, ఇన్ని రకాలు ఆ ఉద్యమాన్ని ఒక విశేషమైనటువంటి స్థితికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీనికి కారణం ఏమిటి? మనకి ఈ స్వాతంత్రోద్యమానికి ముందు చాలా గొప్ప వైభవం ఉన్నది ఈ జాతికి. ఇప్పుడు అభివృద్ధి చెందిన జాతిని చూస్తున్నాం, కానీ అక్కడున్న వైభవానికి ఈవేళ ఉన్న అభివృద్ధికి మధ్యలో ఒక అమావాస్య ఉంది. అటువైపు వెన్నెల పున్నమి ఉంది, ఇటువైపు పున్నమి ఉన్నది, మధ్యలో అమావాస్య ఉంది. ఈ అమావాస్యను దాటి మనం ముందుకు రావడం అనేది ఒక విచిత్రమైన సందర్భం. మనకి విదేశీయులంతా ఈ దేశాన్ని కబళించినప్పుడు మన దేశంలో మనమే పరదేశస్తులలా మన హక్కులు మనకే లేకుండా చేసినటువంటి స్థితి దయనీయమైన పరిస్థితి. అంచేత ఆ రోజుల్లో ఉండేటి కవులు సమాజాన్ని చాలా విస్తృతంగా ప్రభావితం చేశారు. ఈవేళ వాళ్ళ పేర్లు కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఒక గరిమెళ్ళ సత్యనారాయణ అంటే మనకు తెలియదు, ఒక గురజాడ రాఘవ శర్మ గారంటే మనకు తెలియదు, ఒక చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారంటే మనకు తెలియదు, ఒక మంగిపూడి వెంకటేశ్వర శర్మ గారంటే మనకు తెలియదు. వీళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమ కాలంలో అద్భుతమైనటువంటి పాటలు గాని పద్యాలు గాని సాహిత్య సృష్టి చేసి జనాన్ని ఉత్తేజితులను చేశారు. అందుచేత ఆ రోజు ఉండేటువంటి సామాజిక సమస్యల పైన వాళ్ళకి ఒక అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేశారు. ఇప్పుడు మన దేశంలోనే మనం పరదేశీయుల్లా బతకడం అంటే ఒక బానిసల్లా బతుకు ఉండేది ఆ రోజుల్లో. దానికి ఒక చిన్న ఉదాహరణ ఒక ఆయన రాశాడు, ఆయన చిలకమర్తి వారి రాశారు. అక్కడ ఏ పని చేయాలన్నా సరే ప్రతిదానికి పన్నే, నీ దేశంలో నువ్వు ఉంటూ పన్ను కట్టడం ఏంటి? నేల దున్నుదుమన్న జలతరము పన్ను, నీరు కావలెనన్న నీటి పన్ను, వాణిజ్యమునరింప వచ్చు రాబడికి పన్ను, సరుకుల ముదుమన్న సంత పన్ను, కర్రదు ముదుమన్న కర్రలుదు ముదుమన్న కలపకి ఇంకొక పన్ను, పట్టణంబుల మునిసిపాలు పన్ను, పారిపోవుదుమన్న బండి హసీలు పన్ను, కొంపమ్ముకున్నచో కొంప అమ్ముకున్నచో స్టాంపు పన్ను, ఉన్న మట్టుకు తినకుండా ఉప్పు పన్ను. ఉన్న మట్టుకు సర్దుకు తిందామన్నా కూడా
అవకాశం లేదు. ఉన్న మట్టుకు తినుదమన్న ఉప్పు పన్ను అనెడు పన్నులే దిగది సజ్జనులెల్ల కటకట ఇటులున్నదో కాపుల దళను సుగుణ ధనులార జనులార చూడరయ్యా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో దేశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఈవేళ జనానికి తెలియదు, మన తర్వాత మనకే తెలియదు. మన తాతలో తండ్రిలో చెప్పినటువంటి విషయం తప్ప ఈవేళ ప్రవర్తిల్లుతున్న చాలా తరానికి స్వాతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి చాలా సంఘటనలు తెలియవు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అనితర సాధ్యాలు ఈవేళ అసలు మనం ఊహించలేము. ఆ పరిస్థితిలో ఉంటే ఈ పని మనం చేయగలమా అనిపిస్తుంది. వాళ్ళని బయటికి వెళితే కొడతారని తెలుసు, వందే మాత్రం ఉంటే చావు కొడతారని తెలుసు, కద్దరు కట్టుకుంటే జైల్లో పడేస్తారని తెలుసు. ఇలా ఏ ఉద్యమానికి సంబంధించి ఏది చేసినా కూడా జైల్లోకి వెళ్ళడమో లాఠీ దెబ్బలు తినడమో ఖాయం అని తెలిసి ఉప్పొంగిన ఉద్రేకంతో వెళ్ళినటువంటి జాతి మనం. అది చాలా విశేషమైనటువంటి, పైగా బయటికి వెళుతూ మనం సాయంత్రం 5 గంటలకు వస్తాను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పినట్టుగా ఉండదు. ఉద్యమంలోకి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. అటువంటి పరిస్థితులు ఉన్న ఈ ఉద్యమంలోకి ఉరికినటువంటి వ్యక్తుల గురించి బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు అనేవాడు ఆ రోజుల్లో, తిరిగి ఎప్పటికీ ఒత్తురని తల్లుల చేత పలికించు పెండ్లి కూతుళ్ళ దొర్రని. ఆ మొగుడు కొత్తగా వివాహం అయింది, మొగుడు బయటకు వెళుతున్నాడు, భార్య అడగలేదు, కొత్తగా అయింది కదా పెళ్లి, అందుచేత అత్తగారి దగ్గరికి వెళ్ళి తల్లి చేత అడిగిస్తావు మళ్ళీ ఎప్పుడు వస్తారు, వస్తాడో రాడో చెప్పే స్థితిలో వాడు ఉన్నాడా? తిరిగి ఎప్పటికి ఒత్తురని తల్లుల చేత పలికించు పెండ్లి కూతుళ్ళ దొర్రండి. వెంట చనుదెంతుమని ముపుల చెనగు తొలికాపురంపు పడతుల దొరికి. వినువెంట అంటే నువ్వు పిలిచావు కానీ వెంటనే వచ్చేస్తాను కదా వినపడగానే అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుంది అక్కడ. నీరాడు తర్వాత నేని పోగూడదాయని, నీరాడు తర్వాత నేని, నీరు ఆడటము అంటే నీళ్ళాడటము, నీళ్ళోసుకోవడం స్నానం చేయడం కాదు. కొత్తగా కాపురానికి వచ్చినటువంటి ఆ పడుచు గర్భవతి అయినటువంటి సందర్భం అది కూడా ఎలా ఉంది, నీరాడు తర్వాత నేని పోకూడదాయని బతిమాలు లేత చూడాండ్ర విడచి. లేత చూడాలంటే ఇంకా కన్ఫర్మ్ కావలసినటువంటి స్థితిలో అడుగుతున్నది, అది అయ్యాక వెళ్ళచ్చు కదా. ఇటువంటి పరిస్థితి చూడండి, సననీక కాడులంచనకు చిన్నారి బిడ్డల చేత ఇంత మిఠాయి పెట్టి. పిల్లలు బయటికి వెళ్తుంటే తండ్రి అడ్డమడిపోతూ ఉంటారు, వెళ్ళక నాన్న అని కానీ నేను వస్తానని కానీ, ఇది మనకు తెలుసున్నటువంటి విషయం. మరి ఉద్యమంలోకి వెళ్ళిన వాడు వాళ్ళ కోసం ఎక్కడాగుతాడు? అంచేత వాడిని ఊరడించడం కోసం వాడి చేతిలో చిన్న బిళ్ళ పెట్టి, మిఠాయి పెట్టి, చాక్లెట్ పెట్టి, భావమునరుఢమగు రాజభక్తి కథన పుత్రమిత్రాదులను మాతృభూమి విడచి భండనక్షోణి దూరికి, భండ నక్షోణ దూమికి భారతీయతను వీరయోధులు శత్రు సంహారమునకు. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క యోధుడిగా మారిపోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళందరూ ఎన్ని అవస్థలు పడ్డారు, మనకి ఇటీవల కాలంలో చాలా పాటలు వింటూ ఉంటాం మనం. ఆ పాటల్లో దాశరథి గారు ఒక మహాకవి, నారాయణ రెడ్డి గారికి అంతేవాసి. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఆ రోజుల్లో నిజాంకి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటానికి అనుబంధంగా వచ్చిన పోరాటం, దానికోసం పోరాడితే ఆయన వరంగల్ జిల్లాలో ఉంటే ఆనుపాను తెలుసున్న వాడు పారిపోతాడని ఆయన తీసుకెళ్లి నిజామాబాద్ జిల్లాలో పెట్టారు. నిజామాబాద్ జిల్లా జైల్లో పెడితే ఆయనకు ఎదురైనటువంటి మొదటి వ్యక్తి ఒట్టికి ఒక ఆళ్వార్స్. వాళ్ళిద్దరు మంచి కవిమిత్రులు తదనంతర కాలంలో, ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆ రోజుల్లో వీళ్ళకి బొగ్గు రాయడానికి కచ్చిక,
అంటే పడుతోకోవడానికి మామూలుగా మన పేస్ట్ పడతా ఉండదు, ఆ బొగ్గుని గుండె కొట్టి అది ఇస్తారు. ఆ బొగ్గు శుద్ధతోటి ఆ జైలు గోడల పైన రాసేసి పెడతామండి పద్యాలు. అలా రాసిన దాంట్లోని పద్యపంక్తి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశాడే. ఇవాళ ఈ గోడ మీద కనపడితే పోలీసు వాళ్ళు పొద్దున్నే తుడిచేసి ఆయన సాగు కొట్టేవారు. తెల్లారి లేసి ఇంకో గోడ మీద కనపడింది, మళ్ళీ తుడిచేయడం, మళ్ళీ సాగు కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో గోడ మీద కనపడింది, మళ్ళీ తుడవడం, మళ్ళీ కొట్టడం, ఇదే జరుగుతున్నది. ఇలా తుడిచినప్పుడల్లా రాస్తున్న వ్యక్తి ఎవరు? అదే పద్యం, ఒట్టి కొట్టాడు వర్షం. అంటే వాడు దాని మీద అంత మమేకమై ఆ ఉద్రేకాన్ని ప్రకటించడానికి కూడా ప్రయత్నించినటువంటి సన్నివేశం. అందుచేత వాళ్ళ పైన ఏ రకమైనటువంటి దండన విధించిన వీళ్ళు మారటం లేదని, వాళ్ళకి తినే భోజనంలో అది జొన్న రొట్టె కానీ అన్నం కానీ వాటిని తయారు చేసి కలిపేటువంటి పైన సిమెంట్ చల్లేవారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, సిమెంట్ దేనికి వాడతాం? మనం గోడలు కట్టడానికి వాడతాం, భవనానికి ఉండే స్లాబ్లు వేయడానికి వాడతాం, అంటే గట్టిపడిపోయేటువంటి ఒక పరిస్థితి. కానీ అతి సున్నితమైనటువంటి ఈ జీర్ణ వ్యవస్థ జీర్ణించుకోవలసినటువంటి ఆహార పదార్థాలలో సిమెంట్ కలిపితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అటువంటి దారుణమైన పరిస్థితులకు తెలిసి ఒక వ్యక్తి ఈ సమాజానికి స్వేచ్ఛ అవసరమని ఆ ఉద్యమంలో భాగస్వామి కావడానికి వెడుతున్నాడంటే వాడి ఆత్మ నిర్భర శక్తి ఎంత గొప్పది. వాళ్ళందరికీ నమస్కారం చేయొద్దు మనం. అలాంటి మహనీయులని ఈరోజు మనం తలుచుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఒక గాంధీ గారిని, ఒక నెహ్రూ గారిని, ఒక ప్రకాశం పంతులు గారిని, కొండా వెంకటప్పయ్య గారిని, ఎంతమంది మహనీయులు ఉన్నారు వీళ్ళందరూ, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక మొరార్జీ దేశాయ్, ఈ మహనీయులందరినీ ఎందుకు పదే పదే తలుచుకుంటామంటే వీళ్ళు చేసినటువంటి త్యాగాలు, నిరుపమానాలు అవి మనం స్మరించుకోవడానికి ఇలాంటి ఒక వేదికలుగా ఉపయోగపడతాయి. నేను ప్రారంభంలో విన్నాను, ఈమె ఇందాక లలితారావు గారు గాంధీ పుట్టిన దేశం ఆ పాట అంత ముందు కూడా పాడారు. భార్య ఏమో గాంధీ పుట్టిన దేశం అని పాడితే భర్త గారు రావు గారు గాంధీ పుట్టిన దేశమా ఇది అని పాడారు. అంటే భార్య భర్తను పాడుతున్నటువంటి ఒక సంగీత కచేరీలో ఒక దేశం ఔన్నత్యాన్ని, ఒక మహాత్ముడి ఔన్నత్యాన్ని చెబుతున్న చోటే ఆయన పుట్టిన దేశమేనా ఇది అని రెండవ వక్రణం కూడా పాడేటువంటి ఒక స్థితి ఉంది. ఇప్పుడే విన్నాను ఈ భావన. అంటే మనం ఈవేళ సమాజంలో స్థితిగతులు ఎంత మారిపోతున్నాయి, విలువలు ఎంత దిగజారిపోతున్నాయి, మహనీయులు మహాత్ములు జ్ఞాపకాల పొరల్లోంచి వెనక్కి ఎలా తొలగిపోతున్నారు. వీళ్ళందరినీ ఆ తెరలు దుమ్ము దులిపి తర్వాతి తరానికి, మన తర్వాతి తరానికి చేరవలసినటువంటి బాధ్యత మనపైన ఉంది. దీన్ని గమనించి వాళ్ళందరికీ ఈ స్వాతంత్రోద్యమ ఫలితాలు ఫలాలు మన చేతిదాకా రావడానికి ఎంతమంది త్యాగ తనులు ప్రాణత్యాగం చేశారు తెలియచెప్పాల్సిన స్థితి ఉన్నది. అటువంటి పని చేస్తున్నారు మీరు వేళ. ఎందుకంటే ఒక పక్కన చక్కటి పాటలు వినిపిస్తూనే కొన్ని దేశభక్తి గేయాలు ఉన్నాయి. నాకు రఘురామ్ చెప్పిన మాట కూడా అదే అందంగా ఉంది. సినిమా పాటలు గొప్పవాడు అంటే తప్పేం లేదు, చాలా మంచి పాటలు పాడారు మీరు. ఇప్పుడు నేను చెప్పిన రెండు పాటలు సినిమా పాటలే, చాలా గొప్ప పాటలు. వాటితో పాటు ఇతరత్రా ఉన్న పాటలు కూడా చేసుకోవచ్చు. ఇటువంటి ఒక నేపథ్యాన్ని ఏర్పరిచి భవిష్యత్ తరాలకి మంచి విషయాలు తెలియచేసేటువంటి ఈ ప్రయాణం సవ్యంగా సాగాలని, దానికి వేదికగా మీరు వేళ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి నా అభినందనలు తెలియజేస్తూ రఘురామ్ గారికి నమస్కారం తెలియజేస్తూ స్వస్తి. వెరీ మచ్ అండి. మీ ప్రసంగం ఎప్పుడు కూడా చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుందండి. నాకు కూడా చాలా విషయాలు తెలియనివి ఈరోజు మీరు చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే రఘురామ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మీ సూచనలు మేము దృష్టిలో పెట్టుకుని మా ఫ్యూచర్ కార్యక్రమాల్లో అమలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఎలా. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టే నెక్స్ట్ టైం అంటే నుంచి ఫాలో అవుతాం సార్, డెఫినెట్గా. దోబూచులాట ఇలా రాశారు.
లలితారావు గారు మీ ముందుకు తీసుకుపోయే తీసుకురాబోయేటువంటి పాట అండి. ప్రియురాలు పిలిచిన చిత్రంలో ఏఎం రత్నం గారు రాసినటువంటి పాట, ఏఆర్ రహమాన్ గారు స్వరపరిచారు, చిత్రగారు పాడినటువంటి పాట. దోబోచులాటేలరా నీ మనసంత నా నీదేనురా, నా మనసంత నీదేనురా.
థ్యాంక్ యూ సార్ ఇంకొక పాట మరి ఇప్పుడు బాలుగారి ఆరోగ్యం కుదుపట్ట కోసం మనందరం చాలా ఉత్సుకతతో ప్రార్థనలు చేస్తున్నామండి. వారు జమీందార్ గారి అమ్మాయి చిత్రంలో బాలుగారు గానం చేసినటువంటి పాట, జికే వెంకటేష్ గారు స్వరపరిచిన పాట, దాశరథి గీతం, మ్రోగింది వీణ పదే పదే. సార్ రఘురామ్ సార్, మీరు చేసిన విజయనగరంలో చేసిన 24 అవర్స్ కార్యక్రమంలో బాలుగారు వచ్చారు. బాలుగారి చేతుల మీదుగా నేను మూమెంట్ కూడా తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంత మంచి ప్రోగ్రాంలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే విశిష్ట ఓలేటి పార్వతీసింగ్ గారికి మా నమస్సుమధ్యలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం కంటిన్యూ చేద్దామండి. ఇందాక రఘురామ్ గారు ఏదైనా నాలుగు మాటలు చెప్పండి, దీని గురించి కవిత ఏదైనా చెప్పండి అన్నారు ఆయన. అది చదివి నేను నిష్క్రమిస్తా. సరేనా రఘురామ్ గారు అన్నారా? ప్రజెంట్ రైట్, అంటే మీ కోరిక కోసం అందుకోసం అడుగుతున్నాను. వింటున్నా వింటున్నా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. రఘురామ్ గారు చెప్పారు భవిష్యత్ అంటూ మరి మర్నాడు ఒక పిక్నిక్ లాగా అరేంజ్ చేసేసారు చక్కగా. మరి మీ సభ్యులు రాధాకృష్ణ గారు ఎంతో పర్సనల్ కేర్ చేసుకుని మాకు అందరికీ వసతి కలిసి మర్చిపోలేని సంఘటన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మరి ఎల్లతో 12 గంటల నిర్విరామ సంగీత కార్యక్రమంలో ప్రధాన గాయకులు పాల్పంచుకునే అవకాశం సిద్ధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఇరిటేటెడ్ ఆ ప్రోగ్రామ్ ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసాము. పార్వతీ సింగ్ గారు కూడా వచ్చారు సార్, గుర్తుందా? చాలా బాగా ఎంజాయ్ చేసేసి నేను మంచి జ్ఞాపకాలు. లలిత గారు, రావు గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన నరసురామ్ గారు చెప్పినట్టుగా అయితే గతం చాలా కాలంగా నేను దశాబ్దాల కాలంగా రాస్తున్నది గీత రచన వ్యవహారం అంతా ఉన్నది. దేశభక్తి గేయాలు కూడా దాంట్లో భాగమే. నేను అడిగారు కాబట్టి, నేను పెద్ద గాయకుడిని కాదు, అయితే ఏంటంటే గజల్ ధోరణిలో ఉన్నటువంటి, అంటే జనరల్ గా గజల్ని సామాజికమైన దృక్పథానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు. ఆయన పట్ల ఉన్న చిన్న అనురక్తితో ఆ ధోరణి కొంచెం వరకు తీసుకుని జాతిపిత మహాత్మా గాంధీ ఒక నేపథ్యంగా చేసుకుని ఒక ప్రయత్నం చేశాను. అదొకసారి మీ ముందు 4 పంక్తులు అనే ప్రయత్నం చేస్తాను. జాతిపిత మహాత్ముడు నేపథ్యం దీంట్లో, ఇది ధోరణి కొంచెం గజల్లాగా ఉంటుంది. ఎవరిదది 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 ఎవరిది అడుగు, ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు, జాతి భవిత మార్చేసిన వెన్నెల మడుగు, ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు, జాతి భవిత మార్చేసిన వెన్నెల మడుగు, వాణిజ్యం నెపం చూపి ఆక్రమణలు కావించి కబళించే దొరగార్లను అణగించిన వడుగు, ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు, జీవన చిత్రాలు వెదుకు సత్యవాది కళ్ళల్లో, జీవన చిత్ర వెదుకు సత్యవాది కళ్ళల్లో, చిరుగుదాసలేని పడుచు ఆమె ఎంత బడుగు, ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు, నైరాస్యపు ఎండ తగిలి మోడువడిన బతుకుల్లో, నైరాస్యపు ఎండ తగిలి మోడువడిన బతుకుల్లో, స్వరాజ్యమను అతడి మాట చిగురాశలు తొడుగు,
ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు గుప్పెడంత ఉప్పులోన గుప్పెడంత ఉప్పులోన నిప్పులు రగిలించి గుప్పెడంత ఉప్పులోన నిప్పులు రగిలించి ప్రతి ఘటనకు గళం ఇచ్చి గర్జించిన పిడుగు ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు కులమత విద్వేషాలు అంటరానితనాలు కులమత విద్వేషాలు అంటరానితనాలు అంతరాలు జత చేసిన అంతరాలు జత చేసిన కలనేతల పడుగు ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు మత్త వచ్చేస్తే నడిరేయిని నగారాలు నడిరేయిని నగారాలు వినలేదా ఓలేటి నడిరేయిని నగారాలు వినలేదా ఓలేటి శిరసెత్తిన జననికి నడిరేయిని నగారాలు వినలేదా ఓలేటి శిరసెత్తిన జననికి తను త్రివర్ణమౌ గొడుగు ఎవరిదది ఎవరిదది ఎవరిది అడుగు స్వస్తి. మరి చాలా చక్కటి గీతం వినిపించారండి గజల్ స్టైల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నెక్స్ట్ ఇంకొక సార్ 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 చెప్పండి రఘురామ్ గారు మీరు చెప్పండి సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావటం మాకు నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే సార్, తప్పకుండా అలాగే అలాగే సార్ అలాగే సార్. ధన్యవాదాలు. మరి పాటల కార్యక్రమంలోకి మరి ప్రవేశిస్తూ మీ ముందుకు లలితారావు గారు ఇద్దరు మనగాళ్ళు చిత్రం నుంచి 1967లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ రిలీజ్ అయినటువంటి ఇద్దరు మనగాళ్ళ చిత్రం నుంచి కోదండపండి గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఒక చక్కటి సోలో అండి మీకోసం లలితారావు గారు తీసుకొస్తున్నారు, పూలు పూచన. సుశీల్ గారు ఆనాడు పడితే ఈరోజు లలితారావు గారు. Thank you.
అలలు పిలిచెను నా కోసం, అలలు లేచెను నా కోసం, కలలు పిలిచెను నా కోసం, కోయిల కూసెను నా కోసం, తుమ్మెద వచ్చెను నా కోసం, కళ్ళు తెరచి ఒళ్ళు మరచి, కళ్ళు తెరచి ఒళ్ళు మరచి, కలవరించే లోకమిల్ల నా కోసం. పిడుగురాముడి చిత్రం నుంచి అండి, అద్భుతమైన సాంసన్నాయ పిడుగురాముడి చిత్రంలో సీనారయ్య గారు రాసినటువంటి రారా కౌకలి చేరా, సుశీల గారు ఆ రోజు పాడినటువంటి సోలో, టీవీ రాజు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట మన ముందుకు లలితారావు గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చేరా రారా దొరా ఈ రంగేళి ప్రాయం
థ్యాంక్ యూ. మరి ఈ స్వర ప్రవాహంలో నెక్స్ట్ రాబోయే షోలో ఉంది తేనె మనసుల చిత్రం నుంచి నీ ఎదుట నేను. మరి పరోక్షంగా
వీక్షించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి శ్రోతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మాకు అత్యంత ఆప్తులు, మరి మా కార్యక్రమాల్లో అతిథిగాను విశిష్టతిగాను ఇచ్చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆన్లైన్ నుండి మా కార్యక్రమం తిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ వారు ఒక రెండు పాటలు సజెస్ట్ చేశారు, అవి ప్రజెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. జుమ్మంది నాదం ఒక రెండు పాటల తర్వాత జుమ్మంది నాదం అనేది ప్రజెంట్ చేస్తామండి. ఇప్పుడు నేను ఒక సోలో పాడబోతున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు, మరి శ్రోతలందరూ మిత్రులు, గుడి గంటల చిత్రం నుంచి ఘంటసాల గారు అద్భుతంగా చేసినటువంటి ఎవరికి వారు స్వార్థంలో ఎవరికి వారో స్వార్థంలో హృదయాలరుదౌ లోకంలో ఎవరికి వారో స్వార్థంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నిచ్చలివే అమృతం తెచ్చిన జాబిలివే అమృతం తెచ్చిన జాబిలి ధనము కోరి మనసి చేతరని మనిషిని కోరి వచ్చావే నాను వారే లేరని ఉన్నానని నా కన్న తల్లి వలె వడిని చేర్చి నన్నో దాచావు నాకై వచ్చిన నెచ్చలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను గుండెను తెరచించాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణగణ రోగాయి నా కంటి పాపలు అన్నాయి నాకై వచ్చిన నెచ్చలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ఈ అనురాగం ఈ ఆనందం ఎవరెరు అనుబంధం ఈ అనురాగం ఈ ఆనందం ఎవరెరు అనుబంధం కూడలు పాతి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్ళు చల్లగ ఉండాలి వెయ్యేళ్ళు తీయగ పండాలి కలలు ఎవరికి వారం స్వార్థంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మిత్రులందరికీ.
రాజేంద్ర ప్రసాద్ గారి కోరిక మేరకు చుమ్మంది నాదాలు సిరిసిరి మూవా చిత్రం నుంచి అండి. వేటూరి గీతం మహాదేవన్ గారి సంగీతం. నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమే పొంగే ఆవేశం కైలాసమే వంగే అది నీ మూవ పిలుపు చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తల కరికల్లో విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులు ఏడు రంగులుగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ీలా
శంకరం ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ పాట పాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి డాక్టర్ చక్రవర్తి చిత్రించండి ఒక అద్భుతమైనటువంటి సోలో గీతం లలితారావు గారు మీ ముందుకు తీసుకొస్తున్నారు. పాడమని నన్ను అడగతగను Thank you.
మరి ఇందాక గోదావరి చిత్రంలోంచి రాధాకృష్ణ గారి సంగీతంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన గీతం మీకు వినిపించామండి, రామచక్కని సీతకు. ఇప్పుడు అదే చిత్రంలో ఒక చిలిపి పాట, ఒక చక్కటి పాట. కార్యక్రమం మొదలు పెడుతూ నేను చెప్పాను, ఇందులో దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, రొమాంటిక్, చిలిపి కపించు సాహిత్యం ఉన్నటువంటి పాటలని. అటువంటి ఒక పాట మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. గోదావరి చిత్రంలో అందంగా లేనా అనేటువంటి ఆ పాటతో మీ ముందుకు వస్తున్నారు లలితారావు గారు. రండి లలితారావు గారు. ఈ పాట గురించి మరొక మాట అండి, ఇది వేటూరు గారి రచన, గోదావరి 2006లో వచ్చినటువంటి. ఇందులో ఆయన ఎట్లా రాశారంటే, అమ్మాయి ప్రేమికుడిని అడ్రస్ చేస్తూ అంత లెవెల్ ఏంటో నీకు అంటుంది ఒక చోట. అలాగే తను చెప్తుంది, తెలుగు ఆడపడచ్చు తెలపలేదు మనసు అని. హ్యాట్స్ ఆఫ్ వేటూరు గారి సాహిత్యానికి. ఈ పాట అప్పుడు సునీత గారు పాడారు, ఇప్పుడు లలితారావు గారు పాడబోతున్నారు. Thank you very much. అందంగా లేనా, అసలు ఏం బాగాలేనా, అంత లెవెలే ఉంటాయి నీకు.
మరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి గత 3 రోజులుగా ఈ వర్షం సాక్షిగా మే ముందుకు భాగ్య చక్రం చిత్రం నుంచి 1967 లో రిలీజ్ అయిన 68 లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం నుంచి పి నరసింహారావు గారు రచించినటువంటి పాట పెండ్యాల గారు స్వరపరిచారు ఆనాడు సుశీల్ గారు పాడితే ఇప్పుడు మన ముందుకు లలితారావు గారు తీసుకొస్తున్నారండి వాన కాదు వరదల ఇప్పుడు పాడుతున్న పాటల్లో 50% ప్రేక్షకుల కోరిక మీద పాడుతున్నవేనండి. అంటే కొన్నిటికి నేర్చుకోవడానికి టైం కూడా లేదు నాకు, బట్ ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఒక అద్భుతమైనటువంటి హిందీ గీతం అండి, సత్యం శివం సుందరుల నుంచి లతా మంగేష్కర్ గారు అద్భుతంగా ఆలపించినటువంటి గీతం బోరుబై పన్క.
గట్కి లలితారావు గారికి అనుందం విందాం.
మరొక అద్భుతమైనటువంటి హిందీ పాట అండి, మేరా సాయా చిత్రం నుంచి రాజా మెహదీ అలీ ఖాన్ రాసినటువంటి స్వరపరిచినటువంటి గీతరచన చేసినటువంటి పాట. మదన్మోహన్ గారు స్వరపరిచారు, ఆ రోజు లతా మంగేష్కర్ గారు పాడిన పాట. నయనోమే భద్రాచార్య శ్రోతలందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నానండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి తొందరగా మెరుగుపడాలని మనందరం కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో సిరివెన్నెల చిత్రం నుంచి వారు పాడినటువంటి ఆదిభిక్షు వాడిని ఏది అడిగేది అని పాడారు వారు. ఆ పాట నేను మేము ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది,
ఆది భిక్షు వాడి నేది కోరేది కూడిదిచ్చేవాడి నేది అడిగేది ఏది కోరేది వాడి నేది అడిగేది ఏది కోరేది వాడి నేది అడిగేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలిమిన వాడినేది కోరేది తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేలికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూల బాలలకు మూనాళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూనాళ ఆయువిచ్చిన వాడినేది కోరేది బండరాలను చిరాయువుగా దీవించమని కాన తెచ్చిన వాడినేది కోరేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరి చేయు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింపదల పోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ఒక ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు ఆది భిక్షు వాడినేది కోరేది ఊడిదిచ్చే వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. మరి ఇప్పుడు మన అందరం ఆది భిక్షుని కోరుకునేది ఒకటే అండి, బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం వారు స్వస్థతతో మరి మన ముందుకు రావాలని కోరుకుంటూ మీకోసం మరొక పాట లలితారావు గారు. బాలుగారి ఆరోగ్యం చక్కపడి ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చేయాలని కోరుకుంటూ భగవంతుడిని కోరుకుంటూ ఈ పాడబోయే రెండు పాటలు ఆయనకి డెడికేట్ చేస్తున్నానండి. ఓకే
మరి బాలుగారు గానం చేసినటువంటి తారక రాముడు చిత్రం నుంచి అండి కోటి గారు సంగీత సమకూర్చారు. హాయి హాయి వెన్నెలమ్మ హాయి. Hi, hi, hi.
మరి ఇంకొక పాటతో ఈ కార్యక్రమం ముగుస్తుందండి. సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఇప్పటివరకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. ఇలాగే ముందు ముందు కూడా మీరందరూ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చివరి అంకం అండి, వందన సమర్పణ.
మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిన్నెర రఘురామ్ గారికి, అలాగే మరి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పార్వతీశం గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. వారి రాకతో ఈ కార్యక్రమం చాలా ఎంట్రీ చేయిందని చెప్పాలి. ఎందుకంటే కామెంట్స్ చూశాను నేను నెట్లో, అద్భుతమైన స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి. అలాగే మరి వంశీ ఇంటర్నేషనల్ అధినేత వంశీ రామరాజు గారు కూడా మా కార్యక్రమాన్ని వీక్షించారు. వారి ప్రోత్సాహానికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే కళా పిపాసి మన త్రినాథరావు గారు ఈ ప్రోగ్రాం ఆద్యంతం మరి వీక్షించి మాకు అనేక సూచనలు ఇస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. మరి అలాగే బృందావనం అంటే ఒక బ్రాండ్, బృందావన సుబ్రహ్మణ్యం గారనే పిలుస్తాం మేము. వారు అనునిత్యం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో సూచనలు చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మరి శ్రోతలు ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వారందరికీ పేరు పేరున మీ అందరూ మా సెలబ్రిటీసు. మరి చక్కగా వినోద్ గౌడ్ కానీ లేకపోతే ఇంకా అనేక మంది మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం వెనక సక్సెస్ వెనక ఎందరితో పాత్ర ఉంది నేను వారిని స్మరించుకోవాలి తప్పకుండా. ముఖ్యంగా మా సుదర్శన్ గారు ఏరి కోరి లలిత గారికి కొన్ని హిందీ పాటలు సజెస్ట్ చేశారు. పాటలు సజెస్ట్ చేసిన తోటి సరిపెట్టకుండా వాటి తగ్గ ట్రాక్స్ తయారు చేసి పంపించి ఎన్నో సూచనలు ఇస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గాన గంధర్వ గ్రూప్ మా మెంటర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ సుదర్శన్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గ్రూప్లో మేమందరం మెంబర్స్. మెంబర్స్ అందరూ ఇచ్చేటువంటి సహకారంతో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి జగన్నాథ్ గారు కూడా కొన్ని ట్రాక్స్ మాకు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మరి ట్రైనట్ వెంకట్ గారు. ఈరోజు చాలా కామెంట్స్ వచ్చాయి ఏంటంటే పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, సౌండ్ క్లారిటీ చాలా బాగుంది, ఎంతో అద్భుతంగా జరిగింది కార్యక్రమం అని చెప్పారు. వెంకట్ తీసుకున్నటువంటి శ్రద్ధ మరి అలాగే వారి టీం తీసుకున్నటువంటి శ్రద్ధకి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి వారికి. ఇంకెవరైనా మర్చిపోయాను లలిత గారు మీరు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మీ ప్రోత్సాహం అంటే ఇలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ముందు ముందు కలుసుకుంటూ ఉందాం. ఈ కరోనా సమయంలో కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.